అంటే అసలు మీరు ఇప్పటివరకు ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు, కానీ మీరు ఎంత బాగా మాట్లాడారో తెలుసా? నేను చూశాను ఆ ప్రెస్ మీట్లో మీరు మాట్లాడింది ఈవెంట్లో. అండ్ మీరు మాట్లాడినప్పుడు ఫస్ట్ మామ్ గురించి, అమ్మ గురించి చెప్పారు, అందరు చాలా కనెక్ట్ అయ్యారు. అండ్ చిరంజీవి గారు కూడా హగ్ చేసుకోవడం, ఆ సీన్ అంతా చాలా వైరల్ అయిపోయింది బయట. అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యారు అంటే, లైక్ మమ్మీ గురించి చెప్పడం? బేసిక్గా నేను దాని ముందు నైటే యాక్చువల్లీ అనుకున్నానండి, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై మమ్ ఫస్ట్ బికాస్ షీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో స్టేజ్ రెస్పెక్ట్స్ ఇచ్చిన తర్వాత వాంటెడ్ టు థ్యాంక్ హర్ వాట్ ఎవర్ షీ డిడ్. ఇంకా మిగతా అంత పేర్లని గుర్తుపెట్టుకొని ఇంకా నాకు మనసుకి అప్పుడు ఏమైనా అనిపిస్తే మాట్లాడారు. కొంచెం కూడా తడబడకుండా చాలా చక్కగా నీట్గా మాట్లాడారు. ఇస్ ఏ కనెక్టెడ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ అండి, డెఫినెట్గా వాళ్ళందరితో కనెక్ట్ అయ్యాను కాబట్టి ఐ స్పోక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. దట్స్ ద ఫస్ట్ టైం ఐమ్ ఆన్ స్టేజ్. స్కూల్లో కూడా ఎలక్యూషన్ కాంపిటీషన్ ఎప్పుడు వెళ్ళా. మూవీ ఇప్పుడు చిరంజీవి సార్ అందరూ చూసారా? వాట్ వాజ్ దేర్ రెస్పాన్స్? దేర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండి. సో they are very proud of me. They never expected such kind of a film and they never expected that I will act so well. So they are very proud of me. Mimmalni meeru chusukoni first time screen meda ante peddaga ayin tarvata ela feel ayyaru? Ade evado vere vaadla anipinchadu. Character vere character ni chusanna feeling vachindi kada. And movie chusin tarvata first Chiranjeevi garu meeto anna maata enti? Naa hug chesukoni very proud ra annu. మీకు స్టోరీ చెప్పిన వెంటనే ఫస్ట్ మీరు చిరంజీవి గారికి వినిపించాలి అని చెప్పారా? అవును, అంటే ఫస్ట్ అంటే ఏంటంటే నాకు ఫస్ట్ కదా ఆయన చేతుల మీద జరగాలి, బికాస్ వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ హిమ్. సో దట్స్ వాట్ ఐ పట్టుపట్టి అందుకే బుజ్జి గారు కూడా చెప్పారు. అంటే వాలంటైన్స్ డే కానుకగా ఈ మూవీ మా ముందుకు రాబోతుంది. అండ్ మీ లైఫ్లో ఎవరైనా వాలంటైన్ ఉన్నారా అంటే, లైక్ పాస్ట్లో? ఇప్పుడు నేను వాలంటైన్ డే నమ్మునండి, యూజువల్లీ డే ఒక డే కాదా మీకు? ఇట్స్ లైక్ రెగ్యులర్ డే, ఐ డోంట్ బిలీవ్ ఇట్. మోర్ ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ అదంతా, సో నాకు అంత ఇష్టం లేదు. బట్ వ్యాలంటైన్స్ కాదు ఉండేవారు పిల్లలు. విజయ్ సేతుపతి గారు చాలా పెద్ద యాక్టర్, చాలా బిజీ స్కెడ్యూల్ ఆయన ఈ మూవీలో చేయడం. అండ్ డాక్టర్ క్యారెక్టర్ చేశారు, అతనితో కలిసి సీన్స్ చేసినప్పుడు మీకు ఏమన్నా కొంచెం ఇబ్బంది అనిపించి టెన్షన్ పడ్డారా? సో లైక్ ఫస్ట్ టైం ఒక చాలా ఇంటెన్స్ థింగ్ చేసేటప్పుడు లైక్ మార్నింగ్ పొద్దునే ఆ సీన్ లైక్ ప్లాన్ చేశారు. అండ్ మార్నింగ్ వెన్ ఐ కేమ్ ఐ వాజ్ సో అఫ్రేడ్ అండ్ ఐ వాజ్ ఇంటిమిడేటెడ్ అండ్ సేతుపతి సార్ ఇస్ లైక్ హ్యూజ్ యాక్టర్ అండ్ ఐ వాంటెడ్ టు ఇంప్రెస్ హిమ్. లైక్ ఐ వోంట్ సే ఐ డిడ్ ఐ వాజ్ లైక్ ఓ క్యాజువలీ జస్ట్ ఐ వాంటెడ్ టు ఇంప్రెస్ హిమ్ కానీ లైక్ ఎలా ఇంప్రెస్ చేయొచ్చు తెలీదు. బట్ ఐ వాజ్ అఫ్రేడ్ Gani, like when I went to the set, I know that you chala comfort ichcharu and chala nerparu and chala patience of scene jarigindi. So aa scene chala baaga vachindi. Meer kuda combination scenes chesaru kada Vijay Sethupathi ee story narration chesinappude Vijay Sethupathi gar aa character untaru meeku cheppinappudu meer ela feel ayyaru? Nenu ekku kada pane ekku concentrate chesanandi basic ga ela untada kada ani because Sethupathi garu avanni chestale tarvata chesaru tarvata gaani appudu అంటే డైరెక్టర్స్ విజన్, యూ కెన్ రైట్ ఎనీబడీస్ నేమ్. సో డిపెండ్స్ ఆన్ ఆల్ డేట్స్, వాళ్ళ కథ నచ్చడం అన్ని డిపెండ్స్ ఆన్ దాట్. అంటే డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే నేను ఎవరెవరినైతే పెట్టాలి అనుకున్నాను అవును వాళ్ళందరినీ పెట్టేశాను నేను ఈ మూవీలో, నాకు అందరు దొరికారు. డెఫినెట్గా ఆయన దేవుడి కటాక్షం అయితే డెఫినెట్గా ఉంది ఆయనకి, ఎక్కడో ఆయన దేవుడిని బాగా నమ్ము డెఫినెట్గా అందరు నమ్ముతాం. బట్ ఆయన కూడా బాగా నమ్మి ఆయన డెఫినెట్గా పట్టుపట్టి నన్ను తీసుకొని దో కృతిని కూడా ఎన్నో ఆర్ట్ గర్ల్స్ తర్వాత హీ టుక్ కృతి అండ్ సేతుపతి గారు కావాలి అని చెప్పి ఆయనకి వెళ్ళి నరేషన్ ఇచ్చి అండ్ హీ వాంటెడ్ ఎవ్రీ షార్ట్ టు బి ఇన్ అ పర్టికులర్ వే. హీ వాంటెడ్ ఆర్ పర్ఫార్మెన్సెస్ ఇలాగే ఉండాలి, ఈ డైలాగ్ ఇలాగే చెప్పాలి అని అంతగా నమ్మారు ఆ క్యారెక్టర్స్ని. మీకు ఏదైనా సీన్స్లో కష్టం అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అందులో ఆ సినిమాలో మమ్మల్ని ఏడిపిస్తారు కూడా కదా? అవును, హోప్ఫుల్లీ. బట్ ఒక సీన్ ఉంటుందండి మా ఇద్దరి మధ్యన, నేను అమ్మాయిని పట్టుకొని ఏడుస్తూ డైలాగ్ చెప్పాలి. కష్టం అనిపించింది? చాలా కష్టం అనిపించింది. అంటే ఒక చరిత్రలో మిగిలిపోయే లైలా పారు, లైక్ దేవదాస్ పారు, లైలా మజ్ను ఇట్లాంటి స్టోరీ అవుతుంది ఇది కూడా అని అనుకోవచ్చా మేము? హోప్ఫుల్లీ అండి, డెఫినెట్గా అలా అనుకుందని ఆ ఇంటెన్షనే ఉంది. అంటే ఇప్పటివరకు లవ్లో చాలా టైప్స్ ఆఫ్ మూవీస్ చూసాం, కానీ ఇలాంటి మూవీస్ చేయడం ఒక డే స్టెప్ అని చెప్పాలి. యాక్చువల్లీ ఫస్ట్ మూవీ రిస్క్, బట్ చాలా పాజిటివ్ టాక్తో వచ్చారు మీరు అంత రిస్క్ చేసినా కూడా. అండ్ లైక్ ఇప్పుడు ఈ మూవీ అంటే మీకు ఫ్యామిలీ నుంచి, ఫ్యామిలీలో అందరూ యాక్టర్స్ ఉన్నారు కదా, అంటే ఒక్కొక్కరి నుంచి ఏమేమి క్వాలిటీస్ మీరు తీసుకుంటారు చెప్పాలి అంటే?
చిరంజీవి గారి నుంచి, పవన్ కళ్యాణ్ గారి నుంచి, నాగబాబు గారి నుంచి? అన్ని క్వాలిటీస్ అండి. వాళ్ళు ఒక్కొక్క క్వాలిటీ అని కాదు, దేర్ గుడ్ హ్యూమన్స్ కాబట్టి వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు. సో వాట్ ఎవర్ వీఆర్ ఇస్ వాట్ ఎవర్ ఐఎమ్ బికాస్ ఆఫ్ దెమ్. సో అన్నీ యాక్చువల్లీ వాళ్ళ దగ్గర నుంచే కాదు, యూజువలీ నాకు ఏదైనా క్యారెక్టర్ నచ్చింది అనుకోండి, పర్సన్ ఏదైనా చేస్తున్నాడు, ఐ విల్ జస్ట్ టేక్ పిక్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. నాకు అది నచ్చితే డెఫినెట్గా నేను అది తీసుకొని అది లోపల పెట్టుకొని అది ఎప్పుడో సిచ్యువేషన్ అప్పుడు వాడతా. ట్రైలర్ ఎన్టీఆర్ గారు లాంచ్ చేశారు, ఇంతకుముందు ఎన్టీఆర్ గారితో మీకు పరిచయం ఉందా? అంటే బాండింగ్ ఎలాంటి బాండింగ్ మీకు? తమ్ముకు అన్న తమ్ముడు బాండింగ్ లాగా ఉంటుందండి బాబు. లైక్ హీ ఆల్వేస్ సేస్ తేజ్ అన్నని ఇప్పుడు ఫ్రెండ్ లాగా, బ్రదర్లా చూశాడు. నన్ను కూడా వాళ్ళ తమ్ముడు కాబట్టి నన్ను కూడా తమ్ముడులా చూస్తాడు. ఓకే, చిరంజీవి గారు అంటే బయట టాక్ ఇది, మన తెలుగు అమ్మాయిలాగా పరికిణి వేసుకొని ఈవెంట్కి వచ్చినప్పుడు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారంట చిరంజీవి గారు కూడా మీకు, నిజమేనా? లైక్ మీరు యాక్చువల్లీ లైక్ స్టేజ్ పైన ఇచ్చారు కానీ మాట్లాడలేదు? మాట్లాడలేదు, బట్ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారని అందరూ అనుకున్నారు. మన తెలుగు అమ్మాయిలాగా ఎంత చక్కగా ఉంది ఈవెంట్కి, మన తెలుగు అమ్మాయిలాగా రెడీ అయ్యి వచ్చింది అని చెప్పి. చిరంజీవి లాంటి వారు, మెగాస్టార్ లాంటి వారు మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? ఐ వాజ్ షాక్డ్, లైక్ స్టేజ్ పైన సడన్గా నా గురించి చెప్తుంటే ఐ వాజ్ అవుట్ ఆఫ్ వర్డ్స్, ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. ఐ వాజ్ జస్ట్ లైక్ స్టిల్. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ మూవీకి ఫస్ట్ దేవిశ్రీ ప్రసాద్ గారే ఇవ్వాలి మ్యూజిక్ అని మీరు అనుకున్నారా? నేను అనుకోలేదు. ఓకే, నేను అసలు సినిమా నేనేం అనుకోలేదు అండి, డైరెక్టర్ గారు పట్టు. అసలు ఏం లేదండి, అంతగా హిట్ ఇది ఆలోచించాను. వాట్ ఎవర్ మై మామా సెడ్ టు డూ దిస్ ఫిల్మ్, దానికి తగ్గట్టు ఏమైతే అయినా ఇట్ హ్యాపెన్ ఆర్గానికలీ అండ్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. నేను అంతగా ఆలోచించాను, కథ బాగున్నా, మేము బాగా చేసానా తప్ప నాకు ఇంకా వేరే ఆలోచనలు ఉండవు. దీనివల్ల వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి, బట్ డెఫినెట్లీ వాళ్ళందరూ వల్ల మాకు ఇంత వచ్చింది. అంత ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిషియన్స్ కానీ, అంత ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, విజువల్స్ శ్యామ్ సార్ కానీ, ఇవన్నీ కలిపే మా అదృష్టం అనుకోవచ్చు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Very, very, very happy new year to everyone. Please like, share, subscribe. Mira TV. Thank you.